నెక్స్ట్ పోలవరం మండలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాల నుండి కూడా మండలం వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా మారి పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా కూడా ప్రవర్తిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలేసిన వారిలో వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా ఒకరు. పోలవరం మండలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయల నిధులు వస్తున్న సంక్షేమం కోసం వినియోగించుకోవడానికి లేక నిధులు వెనక్కి వెళుతున్నాయి ఇక అనే ఒక విమర్శ కూడా ఉంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎలాంటి పనులు చేయకపోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం పట్ల ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా తరలించినటువంటి 7 గ్రామాలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవడంతో నిర్వాసిత గ్రామాలకు వెళ్లిన ప్రజలు ఎమ్మెల్యే బాలరాజుపై పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మలదశగా తరలించినటువంటి 19 గ్రామాలకు సైతం మౌలిక వసతులు, పరిహారాలు, గిరిజనులకు పోడు భూములకు పరిహారం, భూమి కల్పించే విషయంలో కూడా కొంత సమస్యలు ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం. ఇక టీడీపీ నుంచి ప్రధానంగా అంటే వైసీపీ తరపు నుంచి ఇటు కొంత బలంగా ఉన్నప్పటికీ కూడా, బాలరాజు బలంగా ఉన్నప్పటికీ కూడా పోలవరం అలాగే నిర్వాసితుల నుంచే ప్రధానంగా నెగిటివ్ అనేది మనకు కనిపిస్తుంది. మిగతా అంశాల్లో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా కానీ టీడీపీ నుంచి నియోజకవర్గం కన్వీనర్గా బొరగం శ్రీనివాస్ పట్ల మాత్రం స్థానికంగా ఒక మంచి పాజిటివ్, ఒక హైప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 4 ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు కానీ వీటిలో ఉన్నటువంటి కొంత నెగిటివ్స్ అన్నీ కూడా టీడీపీకి కొంత ప్లస్గా మారినాయి. అలాగే టీడీపీ కనుక వస్తే పోలవరాన్ని పూర్తి చేస్తుందనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండడం, ముఖ్యంగా నిర్వాసితులకు ఖచ్చితంగా టీడీపీ న్యాయం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం నిర్వాసితుల్లో కూడా ఉన్న నేపథ్యంలో, అంటే పరిహారం చెల్లిస్తున్న సమయంలో జరిగినటువంటి మార్పుల కారణంగా అధికారం మారిపోయిన నేపథ్యంలో అక్కడ నష్టపోయేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఈసారి టీడీపీ వైపుగా చూస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా బొరగం శ్రీనివాస్ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల్ని, ముఖ్యంగా గిరిజనుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటూ వాటి గురించి అనేక సందర్భాల్లో ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో ఆయన సక్సెస్ఫుల్ అయిన నేపథ్యంలో ఈసారి ఆయనకి స్కోప్ ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా అంశాలు ఎలా ఉన్నప్పటికీ ప్రధానంగా పోలవరం నిర్వాసితులు అనే అంశం ప్రధాన ఎజెండాలుగా ఈసారికి ఎన్నికలకి ఉండబోతున్నాయనేటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, పోలవరం దగ్గర పరిస్థితి ఏంటి? ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీకి స్కోప్ ఎక్కువ ఉంది? నందు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే కనుక పోలవరం ఒక ఎత్తు. ఎందుకంటే ఆంధ్రుల జీవనాడి పోలవరం. ఈ పోలవరం దశాబ్దాల కళ, గత ఎంతమంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా ఈ కళను కలగానే మిగిల్చారు. అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారో దాన్ని గత ప్రభుత్వంలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా కొంతవరకు కూడా దాన్ని మెరుగుపరిచే అవకాశం అయితే కనబడింది. కానీ ఏమాత్రం కూడా కొద్దిగా కూడా ఎదరికెళ్ళే పరిస్థితి కనబడలేదు. అసలు రాజకీయానికి వస్తే కనుక పోలవరంలో ఇప్పటికీ కూడా 4 సార్లు ఎంతో సీనియర్ అయిన తెల్లం బాలరాజు అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2 సార్లు గెలిచారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా 2 సార్లు గెలిచారు. కానీ ఇప్పటికీ కూడా ఆయనపైన సానుకూల దృక్పథం అయితే రాలేదు. ఎందుకంటే కనుక గతంలో కూడా వరదలు వచ్చిన సమయంలో, అంటే దాదాపుగా విలీన మండలాలు ఏలేరుపాడు, కుక్కునీరులోని వరదలు తీవ్రతకి తప్పించి మొత్తం అందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అప్పుడు కూడా సహాయ సరుకులు చాలా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విలీన మండలాల్లో ముంపు గ్రామాలు 26 గ్రామాల్లో గ్రామంలో మొత్తానికి కూడా అక్కడ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వచ్చు, పోడు భూములు ఇవ్వచ్చు, దానికి ప్రతి విషయంలో కూడా దేనికి కూడా అతని సహాయ సహకారాలు లేక చాలామంది కూడా అక్కడ పరిస్థితి
ఎంతో అంటే వ్యతిరేకతను అయితే మూట కట్టుకున్నాడు అనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా చూడవచ్చు. కానీ రానున్న నేపథ్యంలో అది ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో, వ్యతిరేకత ఓటు అది తెలుగుదేశానికి పడుతుందా జనసేనకు పడుతుందా అనేది మనం వేచి చూడాలి. కాకపోతే ఇప్పటికే ఆయనకి అనారోగ్యం కారణం చేత ఈసారి టికెట్ కనుక ఇస్తే కనుక అరకు ఎంపీ సీట్ ఇస్తారని చెప్పేసి అది అటు అధిష్టానం కావచ్చు, ఇటు లోకల్గా ఉన్న కార్యకర్తలు కావచ్చు కూడా పెద్ద ఎత్తున అయితే చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అదే విషయానికి వస్తే కనుక దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆశావాహుల లిస్టు కూడా పెద్దగానే ఉంది. దాంట్లో ప్రథమంగా తీసుకుంటేనే దివ్యల స్వరూప దివ్యల సృజన పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలందరిలో పాలు పంచుకుంటున్నారు. అంటే గతంలో కూడా ఏదైతే కనుక విలీన మండలాలైనా ఎలర్పాడు కుక్కునూరులో వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి బియ్యం పంపిణీ కానీ బట్టల పంపిణీలు కానీ నిత్యావసర వస్తువులు పంచడంలో కానీ లోకల్గా ఉన్న వాళ్ళకి కానీ మంచినీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఈ సృజన అనే ఆవిడ మొత్తం అంతా కూడా చూస్తూ ఉంది. దానికి ప్రజల్లో కూడా ఆదరణ ఎక్కువైంది ఆయనకి. దీనికి సంబంధించి ఇది అధిష్టానం వర్గంలో కూడా ఈవిడికి మంచి టచ్ెస్ ఉండడంతో గతంలోనే ఈవిడికి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. కానీ దానికి సంబంధించి 3 నెలలు ముచ్చటగానే 3 నెలలకే తీసేయడం జరిగింది. ఇక తెలుగుదేశానికి వస్తే ప్రస్తుత ఇన్ఛార్జ్ బరగం శ్రీనివాసరావు. బరగం శ్రీనివాసరావుతో మంచి ప్రజలందరికీ కూడా మంచి అభిప్రాయం ఉందని చెప్పుకోవచ్చు. గతంలోనే ఆ పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బరగం శ్రీనివాసు అందరి మన్ననలు పొందేందుకు కూడాను అంటే అన్ని వర్గాల్లో ఏదైతే కనుక ఎస్టీలకు సంబంధించిన సమస్యలు ఉన్నా వాటిపై పోరాడి పెద్ద ఎత్తున అయితే కనుక వాళ్ళ వెనకాల నిలబడే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అందరిలోనూ ఒక సానుకూల దృక్పథం అయితే బరగం శ్రీనివాసుకు ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మాజీ ఎమ్మెల్యే ఇంకొక యాస్పిరెంట్ అయితే ఎవరైతే ఉన్నారో ముప్పిడి శ్రీనివాసరావు ఉడియం శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడాను అంటే గతంలో ఈయన ఎక్స్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా ప్రజలతో అంటే ఏదైతే ఓడిపోయిన సందర్భం కానించి ఈరోజు వరకు కూడా ఈ పోలవరం ఏ ప్రజలను అయితే కనుక కనీసం పట్టించుకునే దాఖలాలు లేదు, కనీసం వెళ్ళి కలిసే పరిస్థితి లేదండి. అయితే గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇటుకుల కోట అనే ఊరిలోని ఈ వరదలు వచ్చినప్పుడల్లా దాదాపుగా 4 సార్లు గ్రామం మొత్తం కూడా కొట్టుకుపోయినప్పటికీ కూడా నిర్వాసితులుగా ఉన్న వీళ్ళందరినీ మళ్ళీ ఇటుకుల కోటకి వెళ్ళే సమయం కనీసం పలకరించేదనే ఒక వివాదం అయితే కనుక నడుస్తూ ఉంది. కొంత ఆదరణ అయితే కనుక లేదనే చెప్పవచ్చు. ఇక జనసేనకు వస్తేపటికీ చెర్రి బాలరాజు ఈయనకి గతంలోని కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన కొంచెం బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఈయన కూడా కొంతవరకు కూడా ఆ ప్రజలందరికీ కూడా చేరువలో ఉండి ప్రతి వాళ్ళకి అన్నదండలుగా ఉంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం మీదగా చూసినట్టయితే కనుక ఏదైనా సరే అంటే అటు తెల్లం బాలరాజు మీద వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు. ఈసీబీ ఈసారి మాత్రం టీడీపీకి పట్టం కట్టే అవకాశం అయితే అని చెప్పి అనుకున్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి అయితే. మొత్తం మీద వాసు చెప్పినట్లుగా రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా పోలవరం నియోజకవర్గం మాత్రం ఒక ఎత్తు. గతంలో టీడీపీ హయాంలో చాలా వేగంగా పనులు జరుగుతున్న సమయంలో అధికారం మారిపోయిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పోలవరం విషయంలోనూ నిర్వాసితుల విషయంలోనూ ఫెయిల్ అయింది అనేటువంటి అభిప్రాయాలు ప్రజలకి ఉన్న నేపథ్యంలో ఈసారి పోలవరం అలాగే నిర్వాసితుల సమస్యలు అనేవే ప్రధాన ఎజెండాగా మారబోతుంది ఈ నియోజకవర్గంలో అనేది ప్రజల అభిప్రాయం. ఈ నేపథ్యంలో టీడీపీకి కొంత ఎక్కువ స్కోప్ ఉంది అనేటువంటి అభిప్రాయం.